मिनिस्ट्री आफ् जलशक्ति गवर्नमेंट आफ् इंडिया निन्ना अटे 15th July केआरएंबी जीआरएंबी अटे कृष्णा रिवर् मेनेजमेंट बोर्ड गोदावरी रिवर् मेनेजमेंट बोर्ड ఈ రెండిటి జూరిడిక్షన్లు నోటిఫై చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది, చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో కేఆర్ఎంబి జీఆర్ఎంబి అనే రెండు బోర్డ్స్, ఈ కృష్ణా వాటరు అలాగే గోదావరి వాటరు, అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్, ఈ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ రెగ్యులేట్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి రెండు బోర్డులను కన్సిడర్ చేయాలనే చెప్పడం జరిగింది 60 రోజుల్లో. తర్వాత ఈ బోర్డుల యొక్క జూరిడిక్షన్ను నోటిఫై చేయడం కూడా జరగాలి. ఈ బోర్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిగిలిన వాటితో పాటు రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ పవర్. ఈ బోర్డ్స్ అయితే కన్స్టిట్యూట్ అయ్యాయి, కానీ ఇప్పటిదాకా అంటే నిన్నటి దాకా మనకి జూరిడిక్షన్ అనేది నోటిఫై చేయడం జరగలేదు. లాస్ట్ ఇయర్ ద సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్, ఆ కౌన్సిల్ యాజ్ పర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కన్స్టిట్యూట్ చేసిన కౌన్సిల్లో కూడా జూరిడిక్షన్ నోటిఫై చేస్తానని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది 2020. దాని తర్వాత జూరిడిక్షన్ జరగలేదు, నోటిఫై చేయడం జరగల. రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చి 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్, తర్వాత బైఫర్కేషన్ జరిగి ఎన్ని సంవత్సరాలు అయినా సరే నోటిఫికేషన్ రాలేదు కాబట్టి, జూరిడిక్షన్ నోటిఫై చేస్తూ రాలేదు కాబట్టి రెండు రాష్ట్రాలు ఒక అగ్రిమెంట్ రీచ్ అయ్యి వాటర్ని ఎలా షేర్ చేసుకోవాలనే అగ్రిమెంట్ రీచ్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు స్టేట్స్ ఒక అగ్రిమెంట్ రాసుకున్నాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారం రిలీజెస్ అవి చేయాలి. కేఆర్ఎంబి ఒక ప్రోటోకాల్ ప్రకారం, కేఆర్ఎంబితో మనం చేసుకున్న ఒక ప్రోటోకాల్ ప్రకారం రెండు స్టేట్లు కూడా వాటర్ రిలీజెస్ చేయడం జరుగుతుంది, కేఆర్ఎంబి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ అగ్రిమెంట్ ప్రకారం లాస్ట్ 7 ఇయర్స్ నుంచి వాటర్ రిలీజెస్ జరుగుతున్నాయి, ప్రాబ్లం ఏమి రాలేదు మనకి. ఈ ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే పవర్ జనరేషన్ అనేది ఇన్సిడెంటల్ టు ఇరిగేషన్, అంటే ఇరిగేషన్ చేస్తూ, ఇరిగేషన్ కోసం వాటర్ రిలీజ్ చేస్తూ మనం పవర్ జనరేషన్ చేయాలి. కానీ పవర్ జనరేషన్ కోసం మనకి ఇరిగేషన్ రిక్వైర్మెంట్ ఉన్నా లేకున్నా ఇండిపెండెంట్గా చేయడానికి లేదు. దాంతోపాటుగా పవర్ జనరేషన్ చేయాలంటే మన స్టేటు ఒక ఇండెంట్ ఇవ్వాలి కేఆర్ఎంబికి. ఆ ఇండెంట్ ప్రకారం రిలీజ్ ఆర్డరు కేఆర్ఎంబి రిలీజ్ చేస్తారు, దాని ప్రకారమే పవర్ జనరేషన్ అనేది జరగాలి. కానీ మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ 45 డేస్ నుంచి అంటే 1st జూన్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఇండిపెండెంట్గా ఆన్ దేర్ ఓన్ వాళ్ళు పవర్ జనరేట్ చేయడం మొదలుపెట్టారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఈ ప్రాజెక్టుల నుంచి యూనిలేటరల్గా మన దగ్గర నుంచి ఇండెంట్ లేకుండా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఇండెంట్ లేకుండా, కేఆర్ఎంబి ఆర్డర్స్ లేకుండా ఇండిపెండెంట్గా పవర్ జనరేట్ చేయడం మొదలెట్టారు. అలాగే 28 జూన్న జివో నంబర్ 34 అనే జివో ఇచ్చి ఆ జివో ద్వారా 100% పవర్ జనరేషన్ చేయాలనే ఒక జివో కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి ఏమైందంటే శ్రీశైలం రిజర్వాయర్లో ఆల్మోస్ట్ 30.38 TMC 1st జూన్ నుంచి 30.38 TMC ఇన్ఫ్లోస్ ఉంటే దాంట్లో 29.82 TMC పవర్ జనరేషన్కే ఉపయోగించడం జరిగింది, తెలంగాణ పవర్ జనరేషన్కి ఉపయోగించడం జరిగింది. దీనివల్ల మనకి లెవెల్స్ శ్రీశైలం రిజర్వాయర్లో బిల్డప్ కాల. సో శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ 806.8 ఫీట్ లెవెల్లో ఉండిపోయింది. అంటే ఈ వాటర్ ఇయర్లో 1st జూన్ నుంచి మనకి ఏమీ వాటర్ రానట్టు ఈ శ్రీశైలం రిజర్వాయర్కి. సో మనకి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటర్ డ్రా చేసుకోవాలంటే మినిమం లెవెల్ 854 ఫీట్ ఉండాలి. 854 ఫీట్ వస్తే మనము నెమ్మదిగా
గ్రావిటీ ఫ్లోలో మినిమం డిశ్చార్జెస్తో స్టార్ట్ చేసుకోగలము. ఫుల్ డిశ్చార్జ్ కావాలంటే 881 ఫీట్ మనకు రావాలి. అంటే మనకి సఫిషియెంట్ లెవెల్ బిల్డప్ కాకపోతే మనము ఫుల్ ఎలకేషన్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ మనము డ్రా చేయలేం. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అవ్వడం జరిగింది. సిమిలర్గా నాగార్జున సాగర్ కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పులిచింతలో ఏమైందంటే మనకి డౌన్ స్ట్రీమ్లో మనకి రిక్వైర్మెంట్ లేకపోయినా 8 TMC పవర్ జనరేషన్కి వాడటం జరిగింది. తెలంగాణ పవర్ జనరేట్ చేయడం జరిగింది 8 TMC. ఇది కేఆర్ఎంబి కూడా అబ్జెక్ట్ చేసిన తర్వాత కూడా జనరేట్ చేయడం జరిగింది. ఈ 8 TMC వాటరు ఇప్పటిదాకా సీలోకి వెళ్ళిపోవడం జరిగింది బికాజ్ సర్ప్లస్ ఉండడం వల్ల. ఇక్కడ మనకి స్టోరేజ్ లేదు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ లేదు, 3 TMCనే ఉంది. సో దానివల్ల వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటిదాకా 66 TMC మనకు 1 జూన్ నుంచి తెలంగాణ 66 TMC వాటర్ పవర్ జనరేషన్కి వాడటం జరిగింది. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేఆర్ఎంబితో టేకప్ చేయడం జరిగింది. కేఆర్ఎంబి తెలంగాణ రాష్ట్రానికి ఇలా పవర్ జనరేట్ చేయడం తప్పు కరెక్ట్ కాదని చెప్పారు. కానీ అయినా కానీ వాళ్ళు పవర్ జనరేషన్ ఆపలేదు. దీనివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారికి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాసిన ఈ లెటర్లో తెలంగాణ గవర్నమెంట్కి పవర్ జనరేషన్ చేయకూడదు అగెన్స్ట్ ప్రోటోకాల్ అనేది డైరెక్షన్ ఇవ్వమని ఒకటి అడగడం జరిగింది. రెండోది కేఆర్ఎంబి జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేసి ఈ కామన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా కేఆర్ఎంబికి ఇవ్వడం, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ పెట్టడం చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కేఆర్ఎంబికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్దర్గా డైరెక్షన్స్ ఇవ్వడం, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అమలు చేయకపోవడం. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకి ఆనరబుల్ సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం జరిగింది. దీంట్లో 2 ఇష్యూస్ మీద వెళ్ళాము. పవర్ జనరేషన్ కోసం ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని సెటసైడ్ చేయమనేది ఒకటి, కేఆర్ఎంబి జ్యూరిజిక్షన్ నోటిఫై చేయమనేది ఒకటి, తర్వాత ఈ కామన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కేఆర్ఎంబి టేక్ ఓవర్ చేసి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ పెట్టాలని దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న ఈ నోటిఫికేషన్ జ్యూరిస్డిక్షన్ డిఫైన్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కృష్ణా మీద గోదావరి మీద ఇవి O&M పర్పసెస్కి కేఆర్ఎంబికి జీఆర్ఎంబికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అవి 14th అక్టోబర్ నుంచి ఈ జియో అనేది ఈ నోటిఫికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, 14th అక్టోబర్ 2021. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఈ నోటిఫికేషన్ని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చేయాల్సింది, ఎప్పుడో చేయాల్సింది. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటర్ షేర్ ఏదైతే ఉందో అదంతా ఈ బోర్డ్స్ ద్వారా కంప్లీట్గా వస్తుందని, దాని ద్వారా మనము కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోగలమని భావిస్తున్నాము. అలాగే ఈ నోటిఫికేషన్లో కొన్ని అంశాలు ఉన్నాయి, ఫైన్ ట్యూనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అంశాలను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఆ అంశాలు కూడా సరిచేసేలాగా మేము టేకప్ చేస్తాము. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తుంది.